కొత్త నిబంధనలోని ప్రాముఖ్యమైన కొన్ని స్థలాల గురించి మనం నేర్చుకుందాము. మొదటిగా నజరేత్. నజరేతు అనే ఈ పట్టణము లెబానోను దక్షిణ పర్వత శ్రేణుల మధ్యలో పర్వతపు నిలువటి వాలుపై ఉందన్నమాట. ఇది గలీలే సముద్రం నుండి 14 మైళ్ళ దూరంలో, తాబోర్ పర్వతానికి పశ్చిమాన 6 మైళ్ళ దూరంలోనూ ఉంది. అయితే దీని గురించి ఎక్కువగా పాత నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడలేదు. అయితే మొట్టమొదటిసారిగా ఇది ఎక్కడ మనకు తెలుస్తుంది అని అంటే మత్తయి సువార్త 2:23 మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గ్రామం పేరు ఎన్ నజీరాహ్ అన్నమాట. ఎందుకనంటే కాలాంతరంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఆ యొక్క పట్టణం పేరు ఇప్పుడు ఉన్నటువంటి కాలానుగుణంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్, మద్రాస్ అనే పట్టణము చెన్నైగా మార్చబడింది, ముంబై అనే పట్టణము బాంబేగా మార్చబడింది. అలాగే చాలా చోట్ల చాలా పట్టణాలు మారుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ పట్టణం యొక్క కొన్ని ప్రత్యేకతలు మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు జీవించిన కాలంలో ఈ పట్టణపు జనాభా 15,000 లేదా 20,000 ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఇది దీని జనాభా ఎంతమంది అంటే 10,000. ఎందుకు తగ్గింది అని అంటే అప్పట్లో ప్రాంతాలు కలిసి ఉండేవి, ఇప్పుడు ప్రాంతాలు అభివృద్ధి కోసం కావచ్చు, రాజకీయం కోసం కావచ్చు, అవి విడిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత జనాభా ఉండేది అనుకుందాం, 6 కోట్ల మంది ఉండేవారు అనుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు? 3 కోట్ల మంది అనుకుందాం. ఎందుకు అనంటే ప్రాంతాలు విభజింపబడ్డాయి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్గా విభజింపబడింది కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు మనం చూడొచ్చు. అయితే ఇది యోసేపు మరియు మరేల స్వస్థలంగా మనం చూస్తాము. లూకా సువార్త 2:39 ఇక్కడే మెస్సయ్య కన్యకు జన్మిస్తాడని దేవదూత ప్రకటించాడు. ఇది కూడా లూకా సువార్త 1:26-28 మనం చూడొచ్చు. అంతేకాదు, యేసుక్ ప్రభు వారు నజరేతులో జీవించాడు. మత్తయి సువార్త 21:11, మార్కు సువార్త 1:24, మార్కు సువార్త 10:47, లూకా సువార్త 4:34, లూకా సువార్త 18:37, లూకా సువార్త 24:19. ఈ స్థలంలోనే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క బాల్యం నుండి యవ్వన ప్రాయం వరకు ఎదిగాడు. ఎలా తెలుస్తుంది మనకంటే లూకా సువార్త 4:16 మనము చదవచ్చు. ఈ ప్రాంతంలోని సమాజ మందిరం నుండే యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించాడు. ఇది కూడా మత్తయి సువార్త 13:53 చూసుకున్నట్లయితే తన యొక్క బాల్యం నుంచి కూడా యవ్వన దశ వరకు ఉండి మరియు సమాజ మందిరాల్లో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ మరి అలాగే వాక్యాల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను వ్యతిరేకించడము, తర్వాత ప్రశ్నించడము, సమాధానాలు చెప్పడము, ఇవన్నీ కూడా మనము చూస్తాము. అయితే ఇవన్నీ వ్యతిరేకించి ఆయన్ని తలకిందులుగా పడేయాలి అని ఇక్కడ ప్రయత్నించారు లూకా సువార్త 4:27. తర్వాత అనేక సార్లు ఆయన్ని బయటకు పంపించాలని కూడా ప్రయత్నించారు. అది లూకా సువార్త 4:16-29 ఉండొచ్చు. చివరిగా ఆ పట్టణం నుండి ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు అనంటే వారికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఎక్కువగా అద్భుతాలు చేయాలని ఆయన అనుకోలేదు. అందుకనే వాళ్ళే నెట్టివేయాలనుకుంటే ముందే ఈయనే వెళ్ళిపోయాడు.
మత్తయి సువార్త 13:58 ఆయన అక్కడి నుండి కపర్నహూముకు వెళ్ళి స్థిరపడ్డాడు. నజరేతులో ఆయన బాల్యం యవన దశ వరకు ఉండి అక్కడ వారుకున్నటువంటి అల్పవిశ్వాసము అవిశ్వాసం వలన ఆయన కపర్నహూముకు వెళ్ళవలసి వచ్చింది. అయితే ఈ నజరేతులో ఎక్కడైతే గాబ్రియేలు దూత లేదా దేవదూత కన్య అయినటువంటి మరియను దర్శించి, అమ్మా ఇదిగో నీకు శుభము, నీవు గర్భవతి యొక్క కుమారుని కంటావు, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు లేదా యేసు అని పేరు పెడతావు, ఇది పరిశుద్ధాత్మ వలన నీకు జరుగుతుంది అని దర్శనంలో దేవదూత మాట్లాడుతుందన్నమాట. ఇప్పుడు అక్కడ ఒక చర్చ్ కట్టబడింది. ఆ చర్చ్ పేరు ఏంటంటే చర్చ్ ఆఫ్ ది అనౌన్స్మెంట్. రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ వింటాం కదా, అందుకనే అనౌన్స్మెంట్ బై ఏంజెల్ టు మేరీ. ఓకేనా? సో ఈరోజు మనము నజరేతు యొక్క విశిష్టతలను, నజరేతు యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకున్నాము. దేవుని కృప ఉంటే మనం ఇంకా కొన్ని స్థలముల పేర్లు, వాటి యొక్క ప్రాముఖ్యతలు మనము నేర్చుకుందాము. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ క్రిస్టియన్ తెలుగు ఆడియో పోడ్కాస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.